చూసే కామన్ గా వచ్చే డౌట్ రంగు మారడం అనేది. కొంతమందికి పుట్టుకతోనే ఆకుపచ్చ రంగులో ఈ పళ్ళు అనేది కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని అంటే వైట్ గా మెరిపించడం సాధ్యమయ్యే పని అంట? డెఫినెట్ గా అవుతుందండి. చాలా మందికి రంగు మారిపోయిన పళ్ళు ఉంటే కొద్దిగా ఇబ్బంది నవ్వేటప్పుడు. పళ్ళు అనేవి కొంచెం తెల్లగా మెరుస్తూ ఉంటేనే మనం నవ్వినా మాట్లాడినా కూడా మనం కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతాం, ఏదైనా మనం చెప్పగలుగుతాం. కానీ ఎప్పుడైతే రంగు మారిపోవడం అనేది సంతరించుకుంటుందో కొంచెం మనలోనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అది డెఫినెట్ గా మన అపియరెన్స్ మీద డైరెక్ట్ ప్రభావం కనపడుతుంది. అయితే ఈ రంగు మారిపోయిన పళ్ళు అనేవి రెండు విధాలుగా మనం పరిగణించవచ్చు. ఒకటి, వయసు పెరిగే కొద్దీ మనకుండే అలవాట్ల వల్ల రంగు మారిపోవడం. రెండవది పుట్టుకు లోపాలతో, అంటే పుట్టులో మన వాటర్లో నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి కన్ను మందులు తీసుకోవడం వల్ల బిడ్డలకి రంగు మారిపోయిన పళ్ళు ఉండడం, పళ్ళు మెత్తగా ఫామ్ అవడం లాంటివి కనపడుతుంటాయి. ఈ రెండు కండిషన్స్ లో కూడా మనం మంచిగా తెల్లగా అందంగా పళ్ళు మెరిపించుకునే అవకాశం ఉంది. దానికి తగిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ రంగు మారిపోయిన, గుట్కాల వల్ల, పాన్ల వల్ల, సిగరెట్ల వల్ల రంగు మారిపోయినా కూడా టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళను మనం నార్మల్ గా తెల్లగా మెరిపించవచ్చు. పళ్ళను తెల్లగా మెరిపించడం అంటే పళ్ళపై ఉండే పొరనంతా గీకేసి తెల్లగా మెరిపించడం మటుకు డెఫినెట్ గా కాదు. పంటికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండానే మనం పళ్ళను తెల్లగా మెరిపించవచ్చు. రెండో కండిషన్ పుట్టుకు లోపాల వల్ల. పుట్టుకలో లోపాల వల్ల పసుపు పచ్చగా గ్రీన్ గా ఉన్నా, ఎప్పుడు పాచి పట్టేసినట్టు ఉంటే వాళ్ళ పళ్ళు ఎంత తొంగుకున్నా కూడా తెల్లగా రావు. సో వీళ్ళల్లో ఒక రకమైన ఆత్మ న్యూనత భావం ఉంటుంది. అవన్నీ కూడా మనం స్మైల్ డిజైనింగ్ అనే చికిత్సల ద్వారా, కాస్మెటిక్ ట్రీట్మెంట్ అది, పళ్ళను తెల్లగా మెరిపించేది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలాంటి వారైనా కూడా చక్కగా నవ్వే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. పెద్దపల్లి నుంచి కత్తరయ్య గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి మీ సమస్య. హలో. అయితే మేడం నమస్తే. నమస్తే సార్, చెప్పండి. మా ఫిటెస్ కు ఇట్లా సిగుళ్ళకు, అంటే బ్లడ్ వెళ్తుంది మేడం. ఓకే. సిగుళ్ళలోకి వెళ్ళి వాపు వచ్చి బ్లడ్ వెళ్తుంది. అయితే ఇక్కడ ఒక డాక్టర్ చూపించాము డెంటిస్ట్ కి. చూస్తే ఓపీజీ అనే టెస్ట్ రాసింది మేడం, ఎక్స్రే. సరే సార్. ఎక్స్రే చేస్తే చూసి అది సర్జరీ చేయాలన్నాడు. అయితే బాగా అయింది, సర్జరీ చేయాలన్నాడు. ఒక ఈ పళ్ళు ఒక రెండు మూడు నాలుగు ఊసిపోయినాయి మేడం. ఓకే సార్. ఏంటంటే షుగర్ ఉందా మీ వైఫ్ కి? లేదు మేడం, షుగర్ లేదు. ఎంత వయసు? 38. ఇప్పుడు 38 ఇయర్స్ లోని ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. చిగుర్లు వ్యాధులు బాగా పెరిగిపోయినాయండి. అందుకనే నోట్లోంచి బాగా దుర్వాసన వస్తుంది వీళ్ళకి. బాగా చిగురులో ఇన్ఫెక్షన్ అయ్యి చీమ్ పట్టడం కానీ నెత్తురు కారణం కానీ జరుగుతుంది. ఈ 38 సంవత్సరాలకే పళ్ళు ఊడిపోవడం లాంటి సమస్యలతో మీ వైఫ్ బాధపడుతున్నారు. సర్జరీ చేయాలనుక దాన్ని ఫ్లాప్ సర్జరీ అంటారు. ఓపీజీ అనేది ఒక పెద్ద ఎక్స్రే. ఇందాక మేము ఫ్రీగా తీస్తామని చెప్పాం కదా, అదే ఎక్స్రే అది. దాన్ని కూడా ఫ్రీగా తీస్తారు పార్థ డెంటల్లోని. ఈ ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ ఏంటంటే చిగురు లోపల పేరుకుపోయిన ఇన్ఫెక్షన్ ని మొత్తం తీసేస్తారు. డాక్టర్ గారు తీసేసి ఉన్న పళ్ళకి మరింత ఊడిపోకుండా కాపాడుతారు. లోపల ఏమన్నా కూడా బోన్ ఎముక పెట్టగలిగితే ఆర్టిఫిషియల్లీ ఎముక పెట్టి కొంతకాలం వాటి జీవిత కాలాన్ని పెంచుతారు. అంటే ఇప్పుడే ఊడుకోకుండా పళ్ళ జీవితాన్ని ఒక కొన్ని సంవత్సరాలు పెంచే అవకాశం ఉంది. దాన్ని ఫ్లాప్ ట్రీట్మెంట్ అంటారు. కండిషన్ డెఫినెట్ గా చేయించుకోవాలి సార్. అయినా మీకు సెకండ్ ఒపీనియన్ కావాలి అంటే మీరు ఒకసారి, మాకు బ్రాంచెస్ ఉన్నాయి కరీంనగర్ లోని, మంచిర్యాలలోని, నిర్మల్ లోని, అలాగే హన్మకొండ లోని. హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. వరంగల్ లో బ్రాంచ్ ఉంది హన్మకొండలో. సో నిజామాబాద్ లో కూడా బ్రాంచ్ ఉంది, ఖమ్మంలో ఉంది. మీరు ఒకసారి మీ వైఫ్ ని తీసుకుని రండి, ఒకసారి నేరుగా చెకప్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే గనక మొత్తం మీ వైఫ్ నోట్లో ఉండే పళ్ళన్ని కూడా డెఫినెట్ గా ఊడిపోతాయి. ఆల్రెడీ ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అది స్టార్ట్ అవ్వకముందే మనం కేర్ తీసుకున్నాం అనుకోండి, ముందే చిన్న చిన్న క్లీనింగ్ల ద్వారా పళ్ళు ఊడిపోకుండా ఆపేయచ్చు. కానీ ఆల్రెడీ ఊడిపోవడం స్టార్ట్ అయిపోయిందంటే ఈ జబ్బు అనేది పంటికి పట్టుకునే ఎముకను పూర్తిగా తినేసింది అని అర్థం. అందుకే పళ్ళు ఊడిపోతా ఉన్నాయి. సో ఇబ్బంది పడకండి, వెంటనే డాక్టర్ గారిని కలవండి. కరీంనగర్ నుంచి మలేష్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. సార్, ఇది స్టిచ్ చేసుకోవాలి, ఎన్ని రోజుల వరకు పెట్టుకోవాలని. ఎంత వయసు మీది? 28. మీకేనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర? నాకే. ఎత్తు పళ్ళు ఉన్నాయా మీకు? లైట్ గా ఎత్తి పళ్ళు ఉన్నాయి, అందుకు సందు పళ్ళు కూడా ఉన్నాయి. అంటే మీడియం ఉన్నాయి, అంతేం లేదు. ఓకే. ఎత్తుపళ్ళు సార్, క్లిప్పుల చికిత్సకి ఎంత టైం పడుతుంది అన్నది మిమ్మల్ని నేరుగా చూస్తేనే అర్థమవుతుంది అది. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది మనిషి నుంచి మనిషికి మారిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్ అంతా ఒకలా ఉండదు. క్లిప్పుల చికిత్స అంటే ప్రతి ఒక్కరికి క్లిప్పుల చికిత్స చేయడం అనేది ఉండదు సార్. ప్రతి పేషెంట్ కొత్త పేషెంట్, ప్రతి ఒక్కరికి కొత్త ట్రీట్మెంట్.
మళ్ళీ ప్రతి ఒక్కరికి కొత్త కొత్తగా క్లిప్పులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే నేను ఒక ఇన్సూరెన్స్ ఇస్తాను, ఇప్పుడు అంటే ఆధునిక దంత వైద్యంలో క్లిప్పుల చికిత్స అనేది చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు 2-3 సంవత్సరాలు క్లిప్పులు పెట్టుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు కేవలం నెలల్లోనే 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు, 16 నెలలు బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే మీరు లైట్ గా ఉందంటున్నారు కాబట్టి 8 నెలల నుంచి 12 నెలల లోపల అయిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు, క్లిప్పుల చికిత్స చేసుకోవడం అనేది కరెక్టే. 28 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చేసుకోలేమో అని భయాలు కొంతమందిలో ఉంటాయి. ఒకప్పుడు క్లిప్పుల చికిత్స అనేది కేవలం టీనేజ్ పిల్లలు మాత్రమే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల 20లో 30లో ఆఖరి కొంతమంది పేషెంట్లు 40లో కూడా క్లిప్పుల చికిత్స క్లిప్పులు పెట్టుకుని వాళ్ళు ఎత్తుపళ్ళను కానీ వంకర పళ్ళను కానీ పళ్ళ మధ్య సందుల్ని క్లోజ్ చేసుకుని చక్కగా కనపడుతున్నారు. ఇబ్బంది ఏం లేదు, క్లిప్పుల చికిత్స అనేది ఫెయిల్యూర్స్ అనేవి లేవు, 100% సక్సెస్ ఉంటుంది. ఒకసారి మీ పళ్ళు వరుస సరి అయిపోతే చక్కగా అందంగా కనపడతారు, ఇబ్బంది ఏం లేదు. కాన్ఫిడెంట్ గా ఎవరైనా కూడా క్లిప్పుల ట్రీట్మెంట్ ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఎత్తుపళ్ళు వంకర పళ్ళకు అంటే చేసే క్లిప్స్ ట్రీట్మెంట్ కేవలం చిన్న పిల్లలకేనా లేదంటే ఇందాక కాలర్ చేసినట్టు పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది? అందరు చేసుకోవచ్చు అండి. ఒకప్పుడు చేసేవాళ్ళం అలా కేవలం 12 సంవత్సరాలు మొదలుకొని మనం 16 సంవత్సరాలు వచ్చే వరకు వయసులోనే ఈ క్లిప్పులు అనేవి పెట్టి పిల్లలు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు పళ్ళ మధ్య సందులు ఉంటే క్లోజ్ చేయడం జరిగేది. ఆ ఏజ్ దాటిపోతే క్లిప్పులు పెట్టలేకపోయేవాళ్ళం, కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల ఆ ఏజ్ దాటిపోయినా కూడా ఇప్పుడు 20లో కాల్ చేశారు ఎవరికైనా 20లో 30లో కొంతమంది పేషెంట్లు మా దగ్గర చేయించుకుంటారు. 40 సంవత్సరాలు ఉండే వాళ్ళు కూడా క్లిప్పులు పెట్టుకుని ట్రీట్మెంట్ చేసుకుంటారు. కేవలం ఒకటే ఎముక సపోర్ట్ చేయాలి తప్ప క్లిప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. క్లిప్పుల్లో కూడా చాలా వెరైటీలు, మోస్ట్ అడ్వాన్స్డ్ క్లిప్లు అందుబాటులో ఉన్నాయి. ఇదివరకు నల్లటి క్లిప్పులు పెట్టేవాళ్ళం, పంటి పైన క్లిప్పులు పెట్టుకుంటే ఇలా కొట్టొచ్చినట్టు కనిపించేది, కానీ ఇప్పుడు పంటి రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. సిరామిక్ క్లిప్పులు ఇవి పంటి పై భాగానే కాకుండా పంటి వెనక భాగాన నాలుక వైపును కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేస్తున్నాం. చాలా ఎఫెక్టివ్ గా మంచి రిజల్ట్స్ వస్తాయి. ట్రీట్మెంట్ తక్కువ టైంలో చేయగలిగే క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. సో క్లిప్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మోస్ట్ మంచి ట్రీట్మెంట్ అది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, 100% రిజల్ట్ ఇచ్చే ట్రీట్మెంట్. మన అపీరెన్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే క్లిప్స్ ట్రీట్మెంట్ ని ఆప్ట్ చేసుకోవడంలో డెఫినెట్ గా తప్పలేదు. హైదరాబాద్ నుంచి రమేష్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్, చెప్పండి. మై నేమ్ ఇస్ రమేష్ అండి, ఎల్బినార్ దగ్గర నుంచి కాల్ చేస్తామండి. ఓకే మేడం, యాక్చువల్లీ మాది 27 ఇయర్స్ మేడం. ఓకే, 7 ఇయర్స్ నుంచి మాది యాక్చువల్లీ ఫ్రంట్ టీత్స్ ఉంటాయి కదా ఫ్రంట్, అవును, ఎదురుగా కనబడేది పై దంతాలండి. అవి టోటల్ వచ్చేసి పై దంతాలు 2 వచ్చి మరకలు అలానే ఉంటున్నాయి మేడం. అసలు మధ్యలో ఒకసారి డాక్టర్ కూడా కన్సల్ట్ అయ్యాము, అవి మరకలు అసలు పోవట్లేదు మేడం. మిగతా టీత్స్ అన్ని ఓకే మేడం, రెగ్యులర్ గా 2 టైమ్స్ బ్రష్ చేస్తాను, మరకలు అసలు పోవట్లేదు. వాళ్ళు మా నియరెస్ట్ ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చేసి వాష్ చేయాలని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు కొన్ని 2-3 పళ్ళ పైన ఇలా తెల్లటి మచ్చలు కానీ పసుపచ్చ మచ్చలు కానీ ఇలా చారలా మిగిలిపోతాయి. సో వీళ్ళంటే అవి ఏంటంటే సార్, లోపటి నుంచి మార్పులు సార్, అవి పై పైన వచ్చే మార్పులు అయితే మీరు నార్మల్ గా బ్రష్ చేసుకుంటే పోతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ లోపటి నుంచి వచ్చే మార్పుల్ని కొంచెం మనం ట్రీట్ చేసి దాన్ని సరి చేసుకోవాలి. ఒకటి క్లీనింగ్ చేయించుకుని చూడండి, ఒకసారి క్లీనింగ్ పాలిషింగ్ చేసుకుంటే ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి. రెండోది టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా నార్మల్ కి వచ్చేస్తుంది. లేకపోతే కాంపోజిట్ వినీరింగ్ అని చేస్తాము, అది చేయడం వల్ల నా మార్క పైన చిన్న లేయర్ వేయడం వల్ల చక్కగా తెల్లగా మెరుస్తాయి, మీరు కాన్ఫిడెంట్ గా నవ్వగలుగుతారు. ఏ ట్రీట్మెంట్ లో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మళ్ళీ మనకుండే లోపాన్ని చాలా ఈజీగా కేవలం 1 గంట వ్యవధిలోనే సరి చేసుకుని మనం చక్కగా నవ్వే అవకాశాలు ఉంటాయి. ఎల్బి నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. వనస్థలిపురం, దుల్చుక్ నగర్, చెంపపేట, సంతోష్ నగర్ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి అటుపక్కంతా. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్ళి ఒకసారి చూడండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీకు తెలుస్తుంది మీకుండే సమస్య ఎంత సింపుల్ గా మనం కరెక్ట్ చేసుకోవచ్చు అని. ఈ ముందర పై పళ్ళల్లో గాని కిందర పళ్ళల్లో కానీ ఎలాంటి సమస్య ఉన్నా అది డెఫినెట్ గా మన ఇబ్బంది పెట్టే సమస్యే. పళ్ళపైన మచ్చలు మరకలు ఉంటే వాటిని తెల్లగా మెరిపించుకోవచ్చు, పళ్ళల్లో సందులు ఉంటే వాటిని క్లోజ్ చేసుకోవచ్చు. పళ్ళు సగానికి విరిగిపోతాయి యాక్సిడెంట్స్ లో కానీ ఆటలాడినప్పుడు కూడా, అలా సగం విరిగిపోయిన పళ్ళని కూడా మనం నార్మల్ గా పక్క పళ్ళ లెంత్ కి పెంచుకుని నార్మల్ గా కనిపించేటట్టు చేసుకోవచ్చు. కొంతమంది దెబ్బలు తగిలి పళ్ళు ఊడిపోతాయి, ఊడిపోయినా కూడా మీరు 1 గంట లోపల అదే పన్ను పట్టుకుని మా దగ్గరికి వస్తే దాన్ని చక్కగా అప్పటికప్పుడే పెట్టేసి రీప్లాంట్ చేసుకోవచ్చు. అది కూర్చుంటది, లేదు అది చాలా టైం అయిపోయినా కూడా ఇంప్లాంట్ అనే చిన్న స్క్రూ సహాయంతో మనం ఫిక్స్డ్ పద్ధతుల్లో మళ్ళీ పళ్ళు పెట్టేసి అట్నుంచి అంటే ఆఫీస్కి వెళ్ళే అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ముందర పళ్ళల్లో ఎలాంటి సమస్యలున్నా మనం దాన్ని సరి చేసుకోవచ్చు పర్మనెంట్ గా.
చాలా చక్కగా నవ్వే అవకాశం ఉంది. సో ఇదంతా నేను చెప్పేది చిన్న పిల్లలకి, టీనేజ్ పిల్లలకి, లేకపోతే యంగ్స్టర్స్ కి మాత్రమే కాదు, ఏ వయసులో ఇలాంటివి సంభవించినా, అంటే 30లో 40లో 50లో 60లో కూడా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని సరిచేసుకునే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. నార్మల్ గా పళ్ళు పెట్టుకోవచ్చు, నార్మల్ గా నవ్వచ్చు, నార్మల్ గా మీరు నమిలి తినొచ్చు, నార్మల్ గా అన్ని ఆహారాలు తినే ఏర్పాట్లు చేసుకునే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. దానికోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు తెలియాలి, ఇలా ట్రీట్ చేసుకుంటే మేము నార్మల్ గా నమలొచ్చు తినచ్చు, మా ఏజ్ అయిపోయింది కాబట్టి మేము ఇంకా అన్ని ఉడకపెట్టుకున్న మెత్తటి అన్నం తినాలి, ఉప్మా తింటూ ఉండాలి అనే పరిస్థితులు ఇప్పుడు డిఫరెంట్ గా లేవు. ఎలాంటి వయసులో ఉన్నా చక్కగా నమిలి తినే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి భయాలు డౌట్స్ ఉన్నా కూడా 1857 బ్రాంచ్లో కూడా ఫ్రీగా చూస్తున్నారు డాక్టర్లు, ఫ్రీగా ఎక్స్రే తీస్తారు, ఫ్రీగా మీతో మాట్లాడతారు, ఫ్రీగా మీకు మందులు రాసిస్తారు. మీ నోట్లో ఏం మార్పులు జరుగుతున్నాయి, మీరు అందం కోసం మాట్లాడినా, నమిలి తినడానికి మాట్లాడినా, దెబ్బల కోసం మాట్లాడినా, పిప్పి పళ్ళైనా, చిన్న బిడ్డలైనా, పెద్దవాళ్ళైనా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా డాక్టర్ గారు ఫ్రీగా మాట్లాడినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేసుకుని సమస్యలు పెంచుకోకుండా డాక్టర్ని అడిగి మాట్లాడి మీ సమస్య ఏంటో మీరు తెలుసుకోండి. అంతవరకు అయితే ఫెసిలిటీ ఉంది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంతమంది అన్నా వెళ్ళి చక్కగా ఉచితంగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. హలో హలో మేడం, మా పెళ్ళికి మొత్తం ఇంట్లోకి బ్లడ్ వస్తుంది, ఇంకా అప్పుడప్పుడు సిలిండర్ వస్తుంది మాట్లాడుతుంటే. ఎంత వయసు మీ సిస్టర్ కి? మా సిస్టర్ 15 ఇయర్స్. 13 ఇయర్స్. ఓకే అమ్మా, ఆడబిడ్డ లుక్ ఏంటంటే ఈ చిన్నప్పుడు నోట్లోంచి దుర్వాసన, చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుందంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే పెద్దవాళ్ళు అవుతుంటారు కదా, సో హార్మోన్లు అనేవి మారుతూ ఉంటాయి. నేను ఫస్ట్ చెప్పాను, హార్మోన్లు మారినప్పుడు వాళ్ళ చిగుళ్ళు పైన కొంచెం చిన్నగా ఇన్ఫెక్షన్ రావడం లాంటివి జరుగుతుంటాయి. ఏం భయపడకండి, ఒక్కసారి తీసుకెళ్లి క్లీనింగ్ చేయించండి, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలా చేయడం వెంటనే ఆ నెత్తురు రావడం ఆగిపోతుంది, తర్వాత నోరు దుర్వాసన ఆగిపోతుంది. ఈ టీనేజ్ పిల్లలు సడన్ గా చిన్న బిడ్డల దగ్గర నుంచి టీనేజ్ వయసులోకి మారినప్పుడు, టీనేజ్ కి వచ్చినప్పుడు పిల్లలందరిలో, ఆడవాళ్ళని కదా మగపిల్లల్లో కూడా ఒక కొత్త మార్పులు జరుగుతుంటాయి. అంటే చదువుల మీద ప్రెషర్ పడడం కానీ, మన ఫ్రెండ్స్ ప్రెషర్ పడడం కానీ, నోటి ఆరోగ్యం పడ, పళ్ళు తోముకునే విధానం పైన కూడా వాళ్ళు పెద్దగా ఫోకస్ పెట్టరు, పెద్దగా ఆలోచన చేయరు ఎలా పళ్ళు తోముకోవాలని. ఇష్టం వచ్చినట్టు ఏదైనా జంక్ ఫుడ్లు, ఎస్పెషల్లీ ఇష్టం వచ్చినట్టు చిల్లర తిండి తినే అలవాటు కూడా ఈ టీనేజ్ లోనే అలవాటు అవుతుంది. సో ఈ దశలో ఎక్కువగా పిప్పి పళ్ళు రావడానికి, చిగుళ్లలో ఎత్తురు రావడానికి, నోరు దుర్వాసన రావడానికి ఈ మూడు సమస్యలు కనపడతాయి. పళ్ళు కూడా ఈ చిన్న పిల్లలు, ఈ టీనేజ్ పిల్లల్లో పసుపచ్చ కనపడుతుంటాయి, ఎందుకంటే వాళ్ళు పళ్ళు సరిగా తోముకోరు. సో అందుకని ఈ టీనేజ్ పిల్లల్లో పేరెంట్స్ కొంచెం నోటీస్ చేస్తూ ఉండండి, వాళ్ళు సరిగ్గా తోముతున్నారా, వాళ్ళు ఏం తింటున్నారు, తిన్న తర్వాత నోరు కడుక్కుంటున్నారా అని. నోరు దుర్వాసన కూడా కొంచెం ఇబ్బంది పడే సమస్యే, చాలా మందికి నోటి దుర్వాసన ఉంటుంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు. దానికి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకుంటే సరిపోతుంది. అయితే పళ్ళు సరిగా తోముకోకపోవడం కావచ్చు, లేకపోతే లోపల ఇన్ఫెక్షన్ ఉండడం కావచ్చు. ఈ రెండు రీజన్స్ వల్లే నోట్లో దుర్వాసన వస్తుంది. అదేంటో తెలుసుకుని మీరు దాన్ని చెక్ చేసి దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే నోరు దుర్వాసన అనేది కూడా చాలా సింపుల్ సమస్య, మనం వెంటనే దాన్ని ఆపేయవచ్చు. సో ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే సిగ్గుపడకండి, డాక్టర్ దగ్గరకు వస్తే చెక్ చేసి ఏంటి సమస్య అని చెప్పి వెంటనే సొల్యూషన్ చూపెడతారు, సమస్యలు పెరగకుండా ఆపేస్తారు ఎక్కడికక్కడ. ఓకే అండి, మనందరికి తెలుసండి ఆదివారం అంటే చాలా అంటే అందరికి సెలవు దినం కాబట్టి అందరూ ఇంట్లో అవైలబుల్ గా ఉంటారు. సో షాపింగ్ అని చెప్పేసి ఒక డే అంతా కేటాయిస్తారు, మూవీస్ కి 3-4 అవర్స్ కేటాయిస్తుంటారు. సో అలా కాకుండా పిల్లలకు సంబంధించి అదే రోజు వీక్ ఆఫ్ కాబట్టి ఇలాంటి డెంటల్ కేర్ కి ఆశ్రయిస్తే ఎలాంటి అవేర్నెస్ వస్తుంది, మీరు అందించే ఫెసిలిటీస్ ఏ విధంగా ఒకసారి చెప్తారండి? పిల్లల కోసం ప్రత్యేకించి మీ ఆదివారాలు కూడా ఎందుకు ఫుల్ టైం పనిచేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చిన్న బిడ్డలను దృష్టిలో పెట్టుకుని, వర్కింగ్ ఉమెన్ ని మెన్ ని దృష్టిలో పెట్టుకుని సండేస్ కూడా మేము ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు అందరూ కూడా స్కూల్లో వెళ్లకుండా ఇంట్లో, స్కూల్ మానిపించి హాస్పిటల్ తీసుకురావడం కావద్దు. పిల్లల విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి, నోట్లో ఎలాంటి జరుగుతున్న మార్పులు. ఇందాక చెప్పారు 13 ఏళ్ల పాపకి చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుంది, నోరు దుర్వాసన వస్తుంది, ఇదే సమస్య చిన్న బిడ్డల్లో కూడా చూస్తాము. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం చిన్న చిన్న కేర్ తీసుకుని ఎప్పటికప్పుడు రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న బిడ్డలు కానీ, తర్వాత నోట్లో తిన్న ఆహారం పళ్లపైన అతుక్కోకుండా ఉండ చూసుకోవడం, సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకోవడం లాంటివి చేయించుకుంటే సరిపోతుంది. ఇంకా పిల్లలు పసిపిల్లల నోట్లో ఎస్పెషల్లీ పాల పళ్ళల్లో పిప్పి పళ్ళ లాంటివి ఫామ్ అవుతుంటాయి, అంటే పళ్ళలో రంధ్రాలు పడినా, పళ్ళు రంగి మారిపోతున్నా కూడా డాక్టర్ దగ్గర తీసుకొచ్చి వెంటనే ఫిల్ చేయించాలి. లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది కింద వాటి శాశ్వతంతాలు మొలుస్తూ ఉంటాయి వాళ్ళకి, అక్కడ వరకు వెళ్ళిపోయి ఆ శాశ్వతంతాల పైన ప్రభావం చూపించి అవి సరిగా రావు, దానివల్ల జీవితాంతం బాధపడతారు. రెండోది వాళ్ళకి అలవాట్లు ఉంటాయి,
నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పీల్చుకోవడం, నాలుకను పైపళ్ళు కింద పళ్ళ మధ్య తొయడం, పాల్సీస్ అవ్వడం, ఇలాంటి అలవాట్లన్నీ 2.5 సంవత్సరాల వరకు పర్వాలేదు, ఎలాంటి ఇబ్బంది జరగదు. 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అలవాట్లు ఉంటే వాళ్ళకి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, తర్వాత దవడ ఎముకలు ఇలా ముందు పెరిగిపోవడం, మూతి ముందుకు వచ్చినట్టు ఇలా పెదవులు లావుగా అయిపోవడం లాంటి సమస్యలు వచ్చి పూర్తిగా వాళ్ళ అందం పైన ప్రభావం కనపడుతుంది. జీవితాంతం వాళ్ళు చేంజ్ అయిపోయిన ఈ షేప్ తో బాధపడతారు. 3వది 12 సంవత్సరాలు దాటిన వెంటనే పాలపళ్ళు నోట్లో ఉండకూడదు. ఒకవేళ ఎవరికన్నా బిడ్డలకు అలా మిగిలిపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఆ పాలపన్ను తీయించేసి శాశ్వత దంతం వచ్చి ఏర్పాటు చేయాలి. అలా చేస్తేనే కరెక్ట్ వరుస అంతా నోట్లో ఉంటుంది. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, పళ్ళ మధ్యన సందులు డెవలప్ చేస్తుంటే 12 సంవత్సరాల నుంచి కరెక్ట్ అయితే అని చెప్పొచ్చు. సో ఇలాంటి డౌట్స్ మళ్ళీ పిల్లలకి 2 వరుసల్లో పళ్ళు వస్తుంటాయి, పాల్పళ్ళు పోయి శాశ్వతంతాలు వచ్చినప్పుడు, ఇలా రకరకాల భయాలతో బాధపడుతుంటారు. సో ఆదివారం అనేది ఓపెన్ గా ఉంటుంది, మీరు ఎవరైనా రావచ్చు, పిల్లల్ని తీసుకుని రావచ్చు, హాలిడే ఉండేవారు రావచ్చు, వర్కింగ్ ఉమెన్ రావచ్చు. ఆడవాళ్ళల్లో కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే నోట్లో సమస్యలు రాకుండా ఆపచ్చు. అవన్నీ కూడా మేము ట్రైన్ చేస్తాము పూర్తి ఉచితంగానే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి కాలర్స్ యొక్క డౌట్స్ క్లారిఫై చేసినందుకు. సో ఇది వరల్డ్ హెల్త్ ప్లస్ వాచింగ్ టీ న్యూస్.